Okay. Tamarlo. ఈరోజు 8000 గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు చిన్నారి నేను అదే మా వాళ్ళ చెప్తున్నా సైకాలజీ నువ్వు తిరిగి గారినండి వాళ్ళకి వేస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళని వేస్తారు నువ్వు ఇక్కడ పెట్టుకోవాలని చెప్తున్నా ఈరోజు 8000 గ్రామాల్లో స్కూళ్ళ మూసేశారు దేనికి మూసేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కూళ్ళన్నీ మూసేస్తే ఒక 1/2% అప్పు ఎక్కువ ఇస్తారంట అప్పులకు కక్కుర్తిపడి మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేసిన ముఖ్యమంత్రిని క్షమిస్తారా తమ్ముళ్ళు మీరు అడుగుతున్నా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లి తండ్రిని కోరుతున్నా ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుతున్నా పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ఆ పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళు పేదరికం నుంచి పైకి వస్తారు మన కష్టాలు తీరుస్తారు మనకు అండగా ఉంటారు అలాంటి పిల్లల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదు దీన్ని మహానాడులో తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్కూళ్ళ మూయడానికి వీలు లేదని ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేద్దాం అందరికి ఆమోదయోగ్యమని అడుగుతున్నా పిల్లలు కోరుతున్నా మీ ఊర్లో మీ స్కూల్ మీ హక్కు అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హక్కు మీ ఊర్లో స్కూల్ మూయడానికి వీలు లేదు మీ ఊర్లో స్కూల్ మూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఆ ఊరికి రానియకుండా ఏం చేయాలి బహిష్కరించాలవనా కాదా అందుకని మీరు పోరాడండి మేము కూడా అండగా ఉంటాం ఇది చరిత్రలో ఒక పెద్ద తప్పిదం ఇలాంటివి జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన తమ్ముళ్ళు బాధుడే బాధుడు అవునా కాదా గట్టిగా చెప్పండి బాధుడే మెల్లిగా చెప్తున్నారా మీరు బాధుడే 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 తమ్ముళ్ళు మనం ఇన్నిసార్లు అరుస్తున్నాం ఈ చెత్త ముఖ్యమంత్రికి భయం కూడాలా మొన్నే ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా నడ్డి విరగ్గొట్టాడా లేదా తమిళనాడులో లేవు కర్ణాటకలో లేవు తెలంగాణలో లేవు ఎక్కువ రేట్లుండేది ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్ ఒకటే తమ్ముళ్ళు ఇంకో పక్క ఈరోజే పేపర్లో చూశారు నేను దీపం పెట్టాను మా ఆడబిడ్డలకి వంట గ్యాస్ ఇచ్చాను ఏమమ్మా వంట గ్యాస్ కొనే పరిస్థితిలో ఉన్నారా ఈరోజు కూడా 50 రూపాయలు పెరిగింది అంటే మళ్ళా కట్టెల పొయ్యే మీకు శరణ్యం నేను ఇచ్చిన దీపాన్ని ఆర్పేశారు ధరలు పెరిగాయా లేదు దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా ఏమైనా కొనే పని పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా పామాయిల్ ధర ఎంతుందమ్మా ఇప్పుడు 200 రూపాయల పైన ఉంది అవునా కాదా నిత్యావసర పప్పు ఉప్పు సబ్బు పౌడరు లేకుండా మీరు వాడే ఏ వస్తువైనా ధర పెరిగిందా లేదా కడాన కోడి గుడ్డు కూడా పెరిగింది చిక్కన కూడా పెరిగింది పెరిగిందా లేదా కడాన మద్యం ఏం తమ్ముళ్ళు జగన్ రెడ్డి మద్యం రేట్లు పెరిగాయా లేదా విపరీతంగా పెంచాడా లేదా తమ్ముళ్ళు మామూలుగా కాదు ఏదో కొత్త కొత్త పేర్లు విన్నాను నేను
బూమ్ బూమ్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు. ఇప్పుడు కొన్ని పేర్లు చూస్తే ఆంధ్ర గోల్డ్ అంట, ఇది ఆంధ్ర గోల్డ్. ఇంకో పక్క సిల్వర్ స్పైన్స్ అంట, 9C ఆర్స్ అంట, 9C ఆర్స్ కూడా. ఈ మూటుల్లో ఏముంటాయంటే కెమికల్స్ ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక లైబ్రరీలో ల్యాబొరేటరీలో టెస్ట్ చేపించాం. ఈ నాసిరకం మద్యం జగన్ రెడ్డి బ్రాండ్ ఆరోగ్యానికి హానికరం. ఇది తాగితే మీరు స్లోగా మతి మరుపు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికోసమే ఆ ల్యాబొరేటరీలో టెస్ట్ చేపిస్తే అందులో కెమికల్స్ ఉన్నాయని తేలింది. పైరోగలాల్ అనే ఒక కెమికల్, ఐసోఫ్లూరిక్ యాసిడ్ అని ఇంకో కెమికల్, డై ఇథైల్ టాలేట్ అనే ఇంకో కెమికల్ ఉందని చెప్పి తేలింది. తమిళలో తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా 2 సార్లు న్యూట్రలైజ్ చేసి ఇంప్యూరిటీస్ అన్ని తీశాం. ఆ రోజు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అని మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు జగన్ రెడ్డి సొంత డిస్టరీస్ పెట్టుకున్నాడు, హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు, రేట్లు విపరీతంగా పెంచాడు. కడాను ఎక్కడన్నా బ్రాండింగ్ షాపులో ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా బిల్లు ఇస్తున్నారా మీకు? నేను అడుగుతున్నా ఇస్తున్నారా అని. మొత్తం క్యాషే కదా పే చేయాలి, ఆన్లైన్ లో పే చేస్తే ఒప్పుకుంటున్నారా అని అడుగుతున్నా. ఎప్పుడైతే ఈ 3 బ్రాండ్లు మనం ఇష్యూ చేస్తే ఇప్పుడు బ్రాండీ షాపుల్లో ఆ బ్రాండీయే లేదు. అంటే అర్థమైందా లేదా మీకు? ఇది హానికరమునా కాదా? అంటే నీ డబ్బుల కక్కుర్తి కోసం నెలకు 200 కోట్లు దుబ్బేయడానికి ఇలాంటి నాసిరకం తీసుకొచ్చి ఈ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటావని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు? ఇది మానవత్వం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మామూలుగా పెరిగాయా? 5 సార్లు పెంచారు అవునా కాదా? చెత్త మీద పన్నేశారా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? ఏమన్నా మించారా, ఇంక వదిలిపెట్టారా తమ్ముళ్ళు? రేపో ఎల్లుండో మీ జుట్టు పన్ను కూడా వేస్తాడు పిచ్చి తొగ్లక్. ఈరోజు కొత్త ఆలోచన తెచ్చాడు, చూసారా లేదో? అందరికి కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ అంట. ఈ జగన్ రెడ్డికి, నేరస్తుడికి, కరుడు కట్టిన నేరస్తుడికి చాలా ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎక్కడన్నా వడ్రంగి పనిచేస్తే, వడ్రంగి పనిచేసావు కాబట్టి నీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ వేస్తారని నీకు ఒక పన్ను వేస్తాడు. ఎవరన్నా లాండ్రీ పెట్టుకుంటే లాండ్రీ పెట్టుకున్న వాళ్ళ పైన పన్ను వేస్తాడు. ఎవరైనా ఐటీలో పనిచేస్తే వాళ్ళకి ఎటు పన్ను వేస్తాడు. ఎవరైనా సరే చిన్న చిన్న ప్రాక్టీస్ పెట్టుకుంటే డాక్టర్గా వాళ్లకు పన్ను వేస్తాడు. ఒకరిగా తమిళ్ళు చేతి వృత్తులు చేసుకుని కుమ్మరి కమ్మరి వడ్రంగి అందరికీ వేయబోతున్నాడు. ఒక 5000 కోట్లు వడ్డిస్తాడు తమ్ముళ్ళు మీ మీద. బాధుడే బాధుడే, ఏమవుతారు మీరు? ఏమవుతారు? ఏలా భరిస్తారు? ఏం మాట్లాడరు? మీకు రోషం లేదు కదా? లేదయ్యా. ఎవరో పోరాడితే మీరు కూర్చుంటామంటారు. ఎక్కడ వస్తున్నారు యువత అడుగుతున్నారు, రోషం లేదా తమ్ముళ్ళు? ఈ రాష్ట్రం మందవనా కాదా? ధరలు పెంచారా లేదా? భరించడాన్ని భారం వేశారా లేదా? వ్యవస్థల్ని విధ్వంసం చేశారా లేదా? ఆ రోజు మీరందరూ కూడా ప్రజావేదిక కూలిస్తే
ఏదో నా వేదిక గుల్చేట ఆలోచించారు నాది అదే ఎవరది ప్రజల అవునా కాదా ప్రభుత్వం అవునా కాదా ఎందుకు మీరు స్పందించలేదు అంటే మీకు భయం నేను ఒక్కనే పోరాడాలా లేకపోతే తెలుగుదేశం పార్టీయే పోరాడాలా అవునా కాదా కేసులు పెడతారని భయపడితే ఏమవుతాం మనం అందుకే అడుగుతున్నా అవసరమైతే ఇంటికొకరు సిద్ధంగా ఉండాలి కబదార్ జాగ్రత్తగా ఉండండి ఒక అరెస్ట్ చేస్తే 100 మంది వస్తాం 100 మందిని అరెస్ట్ చేస్తే 1000 మంది వస్తాం నీ జైళ్ళు పట్టావు కబదార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను